పూర్ పీపుల్ కి ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం లో ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఓన్లీ జగన్ గవర్నమెంట్ ఇచ్చింది. బాబు నాయుడు చేసింది ఏంటంటే ఇక్కడ ఒక పిల్లర్ అక్కడ పిల్లర్ వేసి మధ్యలో ఫ్లై ఓవర్ వస్తున్నారు, ఐదేళ్లు జనాల్ని మభ్య పెట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆ టైప్లో సార్ చేస్తున్నారంటే చేసి చూపిస్తారు. ఓటు అయితే నేను అయినండి ఎవరికి సార్, నోట ఓటుకి వెళ్తాను. సార్ మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో మీ వీధిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? అందరి కార్యక్రమం పెడుతున్నారు కానీ జనం దానికి సరైన అవగాహన లేదు. మరి దానికి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేశారు వాళ్ళు పెద్దలు ఆఫీసర్లు వాళ్ళకి మనం చెప్పాలి. జాయింట్ కలెక్టర్ కదా, కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లేడీ కదా, రాంగుడి చెప్పుద్ది వాళ్ళకి, మళ్ళీ చేసేదేం లేదు. కింద అంతా ఆమ్యామ్యం తీసుకొని సరి చేసుకుంటారు. మీకు తెలుసు మాకు తెలుసు, దాని గురించి మనం చెప్పాల్సి సార్. సార్ మీ ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉందంటారు? షెడ్యూల్ లేదు, మంచి లేదు, రెండు లేవు. తటస్థంగా మరి అభివృద్ధి లేకపోతే, లేకపోతే పనులు ఏం చేయకపోతే రేపు మరి ఎలా అంటారు? వచ్చే ఎలక్షన్ లో ఇదే ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారా? ప్రజల్లో ఎలా ఉందంటారు? మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ ఉంటారు కదా, వారు ఏమనుకుంటున్నారు? ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మీ పని విధానం ఎలా ఉందంటారు? సీఎం పని విధానం ఎలా ఉందంటారు? సీఎం పని విధానం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మైనార్టీ వాళ్ళు బాగానే ఇది చేస్తున్నారు, కోఆపరేషన్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళని లెక్క చేయట్లేదు, సరైన అవగాహన లేదు. నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? చాలా బాగుంది, చాలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. మాకు ముఖ్యమంత్రి గారు చాలా మంచి విషయాలు, మంచి మంచి పనులు చేస్తున్నాడు. అభివృద్ధి పనులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ముసలి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఇంటింటికి తెల్లారిపాటికి ప్రస్తుతానికి నాడు డబ్బులు తీసుకొచ్చి తలుపులు తట్టి ఇస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో అయితే 5 రోజులు 6 రోజులు గుణంలో బలంలో చెట్ల కింద సేవల కింద కూర్చొని తెచ్చుకోవాల్సి వచ్చింది. అట్లాంటి వాళ్ళకి ప్రమాణమైన పొజిషన్లో ఉన్నాము. మాకు నెల నెల బాగిస్తున్నారు. మళ్ళీ మాకు ప్రభుత్వం కావాలని మేము కోరుతున్నాము. పైగా ఇటీవల సినిమా అవార్డు అంటే ఎవరో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ తీసేయమని వాలంటీర్ మీద అభినందేసి వాళ్ళ అంతా ఆడవాళ్ళు అయితే వాళ్ళ వల్ల అమ్మాయిలు చెడిపోతున్నారు, అబ్బాయిలు చెడిపోతున్నారు అని సినిమా ఉంటాం. వాళ్ళు తీసేయమని చదువుతాం. అది మాకు ఇబ్బందికరంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థ మాత్రం చాలా బాగుందండి. అక్కడ తీసేయటం మాత్రం మాకు నచ్చదు. సార్ ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో మీ వీధిలో సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? మాకు ఇంటింటికి సర్వే వచ్చింది. ప్రతి ఎవ్వరు కూడా ఇప్పట్లో ఇచ్చిన వాళ్ళు లేరు, చెప్పుకున్న వాళ్ళు లేరు. ఆ రోడ్లో తిరిగి ఉండి నేను ఒక పెద్దోడిని, నేను ఒక ఆయన పెద్ద ఆయన, ఎవరు మాకు జరుగుతుంది కానీ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది కానీ ఎవరు మాతో మా చెప్పిన వాళ్ళు లేరు, మాతో మాట్లాడేవాళ్ళు లేరు. అన్ని ఏందమ్మా అంటే సుభిక్షం ఉంది, అన్ని బాగుంది, ప్రస్తుతానికి కోసం తీసుకొస్తున్నాం, డబ్బులు ఎందుకంటే మేము కూడా అదే పరిస్థితి. ప్రస్తుతానికి ఎల్లుండి 6 గంటలకి నాకు 8 గంటలకో 9 గంటలకో ఒకవేళ వాలంటీర్ కాలేని పక్షంలో మాకు ఫోన్ చేసి అవుతాడు, అయ్యా నేను 1 గంట కానీ లేదా సాయంత్రం కానీ లేదు, ఈరోజు నాకు కుదరదు, లేదు రేపైనా వచ్చి తను ఖచ్చితంగా వస్తాను. వచ్చే ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా లేకపోతే వేరే వాళ్ళు గెలుస్తారంటారు? గెలవాలండి. ఇటు మాటలో 100 దగ్గర 100 రూపాయలు మా ముఖ్యమంత్రి గెలుస్తారని మా అభిమానం అభిప్రాయం కూడా అదే, మాది మాకు ఆయనే కావాలి. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? ఎలా చేస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఈయనే గెలుస్తారా లేకపోతే మారిద్ది అంటారా? ఆ వరకు అయితే మేము ఇంకా మాకు ఇబ్బంది లేదు, ఇదే జగన్ గారిదే ఇది చేస్తాం, వేరే విధంగా మాకు తెలియదు. సీఎం పని విధానం ఎలా ఉందంటారు? అంత దూరం ఆలోచన కానీ మన వరకు ఇక్కడ పర్వాలా. సార్ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు నెంబర్ వన్ బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. గడప గడపకి అలా వస్తున్నారా? నెంబర్ వన్ సమస్యలు అడిగారా? సమస్యలు ఎమ్మెల్యే పరిస్థితి బాగా చేస్తున్నాడు.
వచ్చే ఎన్నికల్లో ఇదే ఎమ్మెల్యే గారు గెలుస్తారా లేక మారుతుందా? అది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండే జనం ఏమనుకుంటున్నారు అంటారు? సరే, సీఎం పరిపాలన విధానం ఎలా ఉందంటారు? వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? ఎడ చదువుతాం వెంకటేశ్వరరావు ఈయనే చదువుకుంటున్నాం ఎడ చదువుతాం మరి. సార్, మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? సార్, నియోజకవర్గంలో మీ వీధిలో మీ ప్రాంతంలో మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు? రోడ్లు గుర్కాలే కట్టాం. ఎప్పటి నుంచి సార్? అది ఐదేళ్ళ నుంచి ఇప్పటి వరకు చెప్పారా సార్? పై అధికారులకు ఏమన్నా చెప్పినా కానీ ఏం లేదు. సార్, ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? సార్, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? ఈయన గెలుస్తారా లేకపోతే మారుతారా? చెప్పలేం కదా. ఎలా ఉందంటారు ప్రజల? రాకపోవచ్చు అంటారు. సరే, సీఎం పని విధానం ఎలా ఉందంటారు? ఓకే సార్. నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి అయితే ఏమి లేదన్న, రోడ్లు ఏమీ లేదు. అది పథకాలు ఇస్తున్నారా కానీ ఆ పథకాలు ఇస్తున్నారు మళ్ళీ అదే రకంగా అన్ని రేట్లు పెంచేసి వసూలు చేస్తున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు. మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? పరిష్కారం సమస్యలు అంటే ఏముంటాయన్న, రోడ్లే రోడ్లు ప్రాబ్లమ్స్ ఎక్కువ, తర్వాత ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కువ, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి పరిష్కారం కావట్లేదు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారి పనితీరు అంటే ఆయన ఓపెనింగ్ లీక్ చేసుకోవడానికి చెప్తే ఆయన ఏమి అభివృద్ధి అయితే మాకేం కనపడదు. ఆయన ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా షాపింగ్ మాల్ లాంటివి ఓపెన్ చేసుకోవడానికి వెళ్తున్నారు కానీ తనాల అభివృద్ధి అనేది లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారే గెలుస్తారా లేకపోతే మారొచ్చా? సీఎం పని విధానం ఎలా ఉందంటారు? మామూలుగా జనం మీ ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, ఎలా చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఇస్తున్నారు, మళ్ళీ వసూలు చేస్తున్నారు, అన్ని రేట్లు పెంచేశారు, ఇస్తున్నారు, ఆ డబ్బులు వాడేస్తున్నారు, అన్ని ధరలు పెరిగిపోయినాయి, అంతా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు ధరలు పెరగడం, ధరలు పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్లు అది కాక ముందు రేట్లు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన లేకపోతే వైసీపీయా? ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? ఎలా బాగుంది? ఏ విధంగా సార్? పరిపాలన రూపంలో కానీ నాయకుడి రూపంలో కానీ చాలా బాగా పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా మీ వీధిలో కానీ మీ ఏరియాలో కానీ? ఎక్కడైనా జనరల్గా ఉంటాయి కదండి, కానీ ఏమంటే సమస్యలు గతం కంటే ఇప్పుడు ఏమన్నా ఎక్కువగా ఉంటామా లేకపోతే ఇప్పుడు మామూలుగానే ఉన్నాయంటారా? ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది. వస్తున్నారా? గడప గడపగా అలా వచ్చారు కదా, అప్పుడు ఏమన్నా సమస్యల గురించి అడిగారా? పరిష్కారం కానీ సమస్యలు ఎలా ఉన్నాయంటారు? సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేకపోతే అవుతాయి? సచివాలయంలో చేయటమే కానీ ఎమ్మెల్యే స్కీమ్ అందరూ పవర్ లేరు కదా, జగన్ గారు చెప్పింది వీళ్ళు అవి సచివాలయంలో వాళ్ళు వచ్చి చేస్తారు, స్థలాలు ఇచ్చారు, ఆడవాళ్ళకి 1750 ఇప్పుడు 3 సార్లు ఇచ్చారు, ఇంకా కావాల్సింది ఏంటంటే అన్నీ తీసుకొచ్చి సప్లయంగా ఇస్తున్నారు. కాకపోతే ఈ ప్రతిపక్షం చేస్తున్న గొడవ ఏంటంటే రోడ్లు వేయలేదు, అయింది గొడవ, ప్రతిపక్షంగా గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు. సార్, సంక్షేమ పథకాలు అందరికీ 100% అందుతున్నాయి అంటారా? కుల మత భాగం లేకుండా అందరికి ఇస్తున్నాడు జగన్. ఈ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే జగన్ గారు చెప్పిందే ఎమ్మెల్యే గారు చేస్తాడు, సొంతం చేసేది లేదు కదా, హైకమాండ్ ఏం చెబితే అది చేస్తున్నారు. ఆయన సాధ్యమంతవరకు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. సీఎం పని విధానం ఎలా ఉందంటారు? సీఎం పని విధానం బాగానే ఉంది ప్రస్తుతం. నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? యావరేజ్. సార్, మీ ప్రాంతంలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం డ్రైనేజ్. డ్రైనేజ్. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? యావరేజ్. ఎందుకని యావరేజ్ గానే ఉన్నాయండి? ఉన్నది యావరేజ్ గా కనబడుతుంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కలం కాదు కదా, లక్షన్నర జనాభా అబ్జర్వ్ చేయండి. సార్, వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారు గెలుస్తారా లేకపోతే మారొచ్చు అంటారా? ఈ ఎమ్మెల్యే గెలుస్తారు. ఎందుకని అంటారు? అంతే, అక్కడ జగన్ దాంట్లో నో డౌట్ అట. సీఎం పని విధానం ఎలా ఉందంటారు? బాబు ఎలా సార్, ఎందుకని బాగుంది అంటున్నారు? మెయిన్ పూర్ పీపుల్కి సర్వ్ అనేది ఉంది, మెయిన్ ఎడ్యుకేషన్, పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఏ గవర్నమెంట్ ఇచ్చింది? త్రూఅవుట్ ఇండియాలో ఏ గవర్నమెంట్ ఇవ్వాలి? ఏ గవర్నమెంట్ అయినా ఇంగ్లీష్ ఇచ్చింది, ఓన్లీ జగన్ గవర్నమెంటే ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? మొత్తం మీద ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది సార్? పర్వాలేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? పర్వాలేదు. ఎలా ఉంది, గడప గడపగా అలా వస్తున్నారా సార్? మీ వీధిలో
పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? కాలవలు ఉన్నాయి, జడుకుంటారు, కాలవలు కట్టాలి, కాలవలు కట్టలేదు, ఎన్నాళ్ళు కాలవలు కట్టలేదు. ఎన్నాళ్ళు అవుతుంది సార్ సుమారుగా ఈ కట్టకుండా? లాస్ట్ టైమ్ చంద్రబాబు నాయుడు ఉండగా 2000 శాంక్షన్ అయ్యి అప్పుడు 2000 కట్టారు. తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కూడా వచ్చింది, అమలు చేశారు. తర్వాత ఇంకా లేదు, పంచాయతీ తర్వాత కడతాన్నారు, కట్టలేదు. సీఎం పనితీరు ఎలా ఉందంటారు? వచ్చే ఎన్నికల్లో సీఎం గా ఎవరవుతారు అనుకుంటున్నారు? జగనే మళ్ళీ వస్తాడు అనుకుంటున్నాను. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగున్నాను. కాస్త జగనన్న కాలనీలో కొంతమంది ఇస్తున్నారు కదా, కొంతమందికి ఆలస్యం అవుతుంది, అది కూడా ఇస్తే బాగుంటుంది. ఓకే సార్. కొద్దిగా ఇళ్ళ లేని వాళ్ళు ఉన్నారు. సార్ సీఎం పరిపాలన విధానం ఎలా ఉందంటారు? సీఎం చాలా బాగుంది. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? మ్యాక్సిమం జగన్ గారు అవుతారు అనుకుంటున్నాను. అయితే మెజార్టీ తగ్గొచ్చేమనుకుంటున్నాను, వలన మైనస్ ప్లస్ వచ్చి మెజార్టీ తగ్గుతుందేమో జగన్ గారు. అంతేగాని మెజార్టీ తగ్గొచ్చు అంటారు? మెజార్టీ తగ్గొచ్చు అంటారా, లేకపోతే గవర్నమెంట్ ఫామ్ వేరేది అవుతుంది అంటారా? ఫామ్ కాదు, జగన్ ఫామ్, జగన్ గారే ఫామ్ చేస్తారు. అయితే ఏంటంటే తగ్గుతుంది, అంటే మెజారిటీ అంటే ఇప్పుడు 151 ఉంటుంది, కొద్దిగా తగ్గుతుందేమో అనిపిస్తుంది. నియోజకవర్గంలో అంగలగుదురు వంతెన ఒకటి వేశారు, ఎన్నో దశాబ్దాలుగా ఆగిపోయిన గుంటూరు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తెనాలి బండి అని చెప్పి కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. రైతులు ఇబ్బంది లేకుండా పంట కాలువలో కూడికలన్నీ గడప గడపకి వచ్చినప్పుడు రైతులు చెప్పుకున్నప్పుడు మా శివకుమార్ గారు ఆ పనులన్నీ కూడా చేయిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళలాంటివి. ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి గారు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు వ్యవస్థలో, ఏదైనా సరే లబ్ధిదారుడి ఖాతాలో డైరెక్ట్ గా పడాలి అనేది ఆ సిస్టమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. అట్ ది సేమ్ టైం అదే విధంగా అభివృద్ధి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కాకపోతే అభివృద్ధి అనేది సత్యసాయిబాబా లాగా ఒక రోజులో ఒక పూటలో శంకుస్థాపన చేస్తున్న చేయటం అనేది ఎవరి వల్ల కాదు. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే ఇక్కడ ఒక పిల్లర్, అక్కడ పిల్లర్ వేసి మధ్యలో ఫ్లైఓవర్ వస్తున్నారు, 5 ఏళ్ళు జనాల్ని మభ్య పెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి ఆ టైప్లో కాదు, చేస్తున్నారంటే చేసి చూపిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి లైజ్. సార్ మీ నియోజకవర్గంలో, మీ ప్రాంతంలో, మీ వీధిలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు? అలాంటివేం లేవు. వాకిట్లో నుంచి బయటకు వస్తే వాలంటీరు, సొంత చివరికి వెళ్తే సచివాలయం, అద్భుతంగా ఉంది. ఎవరికి, నా పరంగా నేను బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శికి నేను చెప్పేది ఏంటంటే బ్రాహ్మిన్స్ లో అందరికీ కూడా అమ్మఒడి పథకం కానివ్వండి, అగ్రకుల మహిళలకు పడిగే 18,000 కానివ్వండి, ఇళ్ళు లేని నిరుపేద బ్రాహ్మణులకు ఇళ్ళు కానివ్వండి, వైట్ కాపులు కానివ్వండి, అన్ని ఏది మేము శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇది జరగలేదు అని 4 ఏళ్ళు ఎప్పుడు చెప్పాలి? అందరికీ జరిగాయి. ఎవరన్నా మా వాళ్ళని అడుగుతుంటే అన్న వచ్చింది, బాగానే ఉంది, మాకు హ్యాపీగా ఉంది. కొన్ని రాని ఉన్నాయి. ఆ కేసులు ఎలాంటివి అంటే సిస్టమ్ తీసుకోదు కంప్యూటర్, ఒక కరెంటు బిల్ ఎక్కువ వచ్చు, లేకపోతే 1250 1350 ఎస్ఎఫ్టీ ఉండు, అది ప్రిన్సిపల్ మనం ఎవరూ ఏం చేయలేదు. అలాంటి వాళ్ళలో కొంత నిరాశ ఉన్నమాట మాత్రం వాస్తవం. అది కూడా శాసనసభ్యులు ఏం చేస్తున్నారంటే మరీ ఒక 50 ఎస్ఎఫ్టీ 30 ఎస్ఎఫ్టీ ఉన్నదైతే కనుక కొద్దిగా చూస్తున్నట్టు పోయి ఆ లబ్ధిదారుడికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతంగా మాత్రం ఉన్నది పరిపాలన. సార్ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారి పనితీరు 24/7 సూపర్ గా చేస్తున్నారు ఆయన. అది అసలు చెప్పుకోవటానికి మాటలు చాలవు, ఎందుకంటే టెరాబైట్ వేగంతో వెళ్తున్నారు. ఆయన స్వతహాగా ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీ నిర్వహణ చేసిన వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడు, రాజకీయ కుటుంబం నేపథ్యంతో వచ్చిన వ్యక్తి, అద్భుతంగా పరిపాలన ఉన్నది. మాట కటువు కానీ మా ఎమ్మెల్యే గారిది మనసు నవనీతం, హృదయం నవనీతం. గతంలో పోల్చిన ఎమ్మెల్యేల అందరికన్నా కూడా అన్నాపత్రి శివకుమార్ గారు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు ప్రజల హృదయాల్లో. సీఎం పనితీరు ఎలా ఉందంటారు? సీఎం గారి పనితీరు చెప్పడానికి భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వంకే చూస్తుంది. అంత అద్భుతమైన పనితీరు చేస్తున్నారు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ పనితీరు ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దాని గురించి రెండు ఆప్షన్లే లేదు, సమస్య లేదు. అయితే చంద్రబాబును పవన్ కళ్యాణ్ కొట్టుకుంటారు, ఎవరనేది వాళ్ళకే తెలియట్లేదు. ఎవరైనా పార్టీ పెడితే ముఖ్యమంత్రి నేనని చెప్పి రావాలి. ముఖ్యమంత్రి ఎవరన్నా ఆయన చెప్పలేకపోతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంత అద్భుతమైన విద్యా సంస్థ తెనాలి తాలూకా హై స్కూల్ వంటిది నవ్వుతో నవ్వ విషయం. ఎందుకంటే ఇక్కడ చదవటమే ఒక అదృష్టం, ఇక్కడ ఉద్యోగం చేయటం ఒక మహాభాగ్యంగా భావించి 120 సంవత్సరాల చరిత్ర కలిగి స్వర్ణయుగం తెనాలిలో ముందు రోజుల్లో ఈ కాన్వెంట్లు అవి లేని రోజుల్లో ఇక్కడే చదివి విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద పదవులు, ఐఏఎస్ ఆఫీసర్లుగా కానివ్వండి, రాజకీయ నాయకులుగా కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి, ఇక్కడ చదివినటువంటి వారే అన్ని రంగాల్లో ప్రసిద్ధి పొందారు. 50 ఏళ్ల క్రితం ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, ఇప్పుడు అంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. 2 లక్షల కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి. గరీబోడు గరీబ్గానే ఉంటున్నాడు, సంపాదించుకున్నాడు సంపాదించుకుంటున్నాడు. 50 ఏళ్ల క్రితం ఎవరండి వీళ్ళంతా, ఏం సంపాదించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి నాసులు?
స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గదేముంది చెప్పండి. సమస్యలు ఎలా ఉన్నాయంటారు? పరిష్కారం కానీ సమస్యలు సమస్య లేకుండా ఆడండి. భారతదేశం మొత్తం సమస్య దేశం. ఇది ఓటైతే నేను అయినండి. ఎవరికి ఈసారి 100 ఓటుకి వెళ్తాను. మరి సీఎం పరిపాలన విధానం ఎలా ఉందంటారు? ఎవరు ఏం బాగల. స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఇంతమంది సీఎంలు ఏం చేశారు? ఏం చేయలే. మరి ఇతను వచ్చి గ్రామ స్వరాజ్యం అనేది వస్తేనే భారతదేశం బాగుపడుతుంది.